యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రభు పేరట శుభాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము కూడా దేవుని సన్నిధిలో ప్రభు పాదముల చెంత అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే ఈ ప్రార్థించే ఈ గొప్ప భాగ్యాన్ని అవకాశాన్ని మనకు కృపగలిగిన దేవుడు ప్రసాదించారు. ఆయన సన్నిధికి రావడం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం, ఆయన సన్నిధిలో పాటలు పాడటం, ఆయన సన్నిధి సమీపించి వాక్యాన్ని చదవటం, వాక్యాన్ని ధ్యానించటం, ఆయన సన్నిధిలో దేవుణ్ణి ఆ విధంగా ఆరాధించటం, ఇవన్నీ మన జీవితంలో మన బ్రతుకులో చాలా ఆశీర్వాదకరమైన దినాలు సమయాలు. ఈ సమయము మనం ప్రభు సన్నిధిలో కాకుండా మరి మనం ఎక్కడ గడిపినా సరే మన దినానికి మన సమయానికి అంత విలువ అంత శ్రేష్టత మనకు లేదని మనం గ్రహించాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, ఆయన సన్నిధిలో నిత్య సుఖములు, ఆయన సన్నిధిలో కృపా క్షేమము, ఆయన సన్నిధిలో సమాధానం సహవాసం, ఇవన్నీ కూడా మన కొరకు ప్రభులు వారు దాచిపెట్టారు. యెహోవా పట్ల భయభక్తులు కలిగిన వారి ఎడల దేవుడు దాచి ఉంచిన ఆ శ్రేష్టమైన మేలులు ఆశీర్వాదాలు అవి ఎంతో గొప్పవి అని దేవుడు ఆ విధంగా చెప్పాడు. కనుక ఒక వ్యక్తి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆసక్తి కలిగి మనము దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రభు మాటలు వింటే దానిలో ఉన్న ఆ మాధుర్యం, ఆ శ్రేష్టత, ఆ పరిపూర్ణత, ఆ భక్తి మరి దేనిలో కూడా లేనేలేదు. యేసయ్యలో అంత తృప్తి, అంత శ్రేష్టమైన ఆశీర్వాదం ఉందని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఆయనతో అనేక మంది సహవాసం చేశారు. ఆయన దగ్గరకు అనేక మంది ఈ భూ ప్రపంచంలో వచ్చారు. ఎప్పుడు ఏ వ్యక్తి కూడా ఏది పొందకుండా తిరిగి వెనుదిరిగి వారు వెళ్ళలేదు. వారి జీవితంలో అన్నీ పొందుకుంటూ వచ్చారు. తృప్తిని, సమాధానమును, క్షమాపణను, నెమ్మదిని, స్వస్థతను, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఈ విధంగా అనేక మంది ప్రజలు దేవుని దగ్గరికి వచ్చి ఇవన్నీ పొందుకొని వారు వెళ్ళారు. అనగా యేసయ్య సన్నిధికి ఒక వ్యక్తి వస్తే ఆయన సన్నిధిలో ఏముందంటే విడుదల ఉంది, విమోచన ఉంది, తృప్తి ఉంది, ఆశీర్వాదాలు ఉన్నాయి. కనుక మనం అందుకనే మనము దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడు శుక్రవారం, శనివారం, ఆదివారం, బుధవారం, గురువారం ఈ విధంగా ఎప్పుడు అవకాశాలు ఉంటే అప్పుడు ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వెళ్ళి అవకాశాన్ని వినియోగించుకోవటం అది చాలా మంచిది, అది చాలా ఉత్తమం. ఎందుకంటే మనుషుల జీవితంలో దేవునితో గడిపే సమయము చాలా మంచిది, దేవునితో జీవించే ఆ స్థిరమైన నివాసం చాలా మంచిది. దానికి మించిన సహవాసం కానీ, దానికి మించిన కార్యక్రమాలు కానీ, కార్యకలాపాలు కానీ ఈ భూ ప్రపంచంలో, ఈ ప్రపంచంలో, ఈ విశ్వములో మరి ఎక్కడ లేవు అని మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. ఒక వాక్యం చూడండి, బైబిల్ గ్రంథంలో ఎబ్రీ పత్రిక 11:24, 25, 26 ఎబ్రీలకు వ్రాసిన పత్రిక 11:24, 25, 26 మనం ఒక్కసారి క్షుణ్ణంగా మనము బాగా చదువుకోగలిగితే, మనము బాగా ధ్యానం చేయగలిగితే ఒక దేవుని బిడ్డ, ఒక ప్రభు బిడ్డ, ఒక విశ్వాసి, క్రీస్తుని అంగీకరించిన బిడ్డ ఏ విధంగా లోకములో బ్రతకాలో, ఏ విధంగా దేవునితో సహవాసం చేయాలో, ఏ విధంగా దేవుని దగ్గర బ్రతికి జీవించి చూపించాలో, అటువంటి మాదిరికరమైన జీవితం మనకు ఈ వాక్యములో కనిపిస్తూ ఉంది. ఈ వాక్యం చాలా అద్భుతమైన మాటలు మనకి
తెలియపరుస్తూ ఉంది. ఒక వ్యక్తి ఈ విధంగా దేవునితో సహవాసం చేయగలిగితే, ఒక వ్యక్తి దేవునితో సహవాసాన్ని పెట్టుకుంటే, ఎంత మంచి సహవాసాన్ని కలిగిన వ్యక్తి ప్రపంచంలో ప్రభుని తప్ప మరెవ్వరిని దేనిని కూడా ఆయన లోకంలో ప్రేమించటానికి అవకాశాలు లేవు, సహవాసం చేయటానికి అవకాశాలు లేనే లేవు. అంత గొప్ప మంచి మాటలు ఆ భక్తుడు ఆ విధంగా ఈ వాక్యములో పలుకుచూ ఉన్నాడు. ఆయన చూడండి, మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు అనే ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. చాలామంది సేవకులు, చాలామంది బిడ్డలు, దైవదాసులు చెబుతూ ఉన్నారు ఈ మాటలు. చాలామంది విశ్వాస బిడ్డలు చాలామంది వాక్యాన్ని విని ఉంటారు. ఎంతోమంది ఈ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు, ఎంతోమంది ఈ వాక్యాన్ని మాట్లాడుతూ ఉంటున్నారు. చాలామంది మోసే వలె ఈ విధంగా ఆ విధంగా జీవించాలి అని చెప్పిన వారు చాలామంది ఈ లోకములో మనకు కనబడుతూ ఉన్నారు. మనతో చాలామంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈరోజు ఈ వాక్యంలో ఉన్న శ్రేష్టత ఏంటి అని మనం పూర్తిగా డీప్గా ఆలోచన చేసినట్లయితే, ఇందులో ఒక సత్యాన్ని దేవుడు మన దగ్గర ఆయన మన కళ్ళ ముందు వ్రాసి దాచిపెట్టాడు. ఆయన ఆ సత్యాన్ని ఒక వ్యక్తి గ్రహించగలిగితే, ఆ సత్యాన్ని ఒక వ్యక్తి గుర్తించగలిగితే నిజంగా మన బ్రతుకులు బంగారంగా మార్చబడతాయి. మన బ్రతుకులు భవిష్యత్తు మన జీవితంలో ఒక ఉన్నతంగా మార్చబడుతోంది. ఈ రోజున క్రైస్తవుడు ఈ లోకంలో ఉన్నాడు కానీ, ఈ రోజున ప్రభు బిడ్డలు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు కానీ, వారు ఏదో ఒక రకంగా జీవిస్తూ ఉన్నాం. ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, మన జీవితం లోకంలో ఏ విధంగా మనం జీవించినా పర్వాలేదు, మన స్థితిగతులు మన విధి విధానాలు ప్రపంచంలో ఏ విధంగా ఉన్నా పర్వాలేదు, ఇవి అవి చేస్తూ దేవునితో కొనసాగవచ్చు, ఇవి అవి చేస్తూ మనం ప్రభుతో జీవించవచ్చు అని అనుకున్న వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ ప్రభును నమ్ముకున్న తర్వాత ఒక వ్యక్తి ప్రత్యేకించబడాలి. ప్రభును నమ్ముకున్న తర్వాత ఒక వ్యక్తి ప్రభు కొరకు ప్రత్యేకంగా జీవించాలి, ఒక ఉన్నతంగా జీవించాలి, ఒక ఆశీర్వాదకరంగా జీవించాలి. ఈరోజు అనేకమైన సంఘాల్లో ఈ జీవితం ప్రజల్లో కనబడటం లేదు. అనేక మంది ప్రజలు, ఈరోజున విశ్వాసులు ఈ క్రైస్తవ లోకంలో ఈ విధంగా జీవించటం లేదు. ఎందుకండి, ఎందుకయ్యా అని మనం అడిగినట్లయితే, మనము ఈ పాపపు లోకంలో ఉన్నాము గనుక, ఈ పాపపు ఊబు వంటి ఈ లోకంలో మనం ఉన్నాము గనుక, అప్పుడప్పుడు చెడిపోతూ ఉన్నాం, అప్పుడప్పుడు పడిపోతూ ఉన్నాం, అప్పుడప్పుడు జారిపోతూ ఉన్నాం, అప్పుడప్పుడు లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నాం, అప్పుడప్పుడు మన ద్వారా ప్రభును మనము అగౌరవపరుస్తూ ఉన్నాం. ఈ జీవితాన్ని బట్టి మనం లోకములో దేవుని కొరకు ముందుకు సాగటం లేదు, మనం వెళ్ళటం లేదు, మన జీవితంలో దేవుని ఆశీర్వాదం మనం చూడటం లేదు. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే, మనం ఈ పాపపు లోకంలో ఉన్నాం గనుక, ఈ లోకం మనందరిని కూడా పడవేస్తూ ఉంది, చెరిపివేస్తూ ఉంది. మన జీవితము దేవునికి దగ్గరగా వెళ్లకుండా అప్పుడప్పుడు అడ్డుపంటలుగా ఈ లోకంలో ఉన్న ఈ లోకాశలు, శరీరాశలు, ఇవన్నీ మన జీవితానికి అడ్డుగా వచ్చి మన జీవితం దేవుళ్ళ ముందుకు వెళ్లకుండా అప్పుడప్పుడు సాతాను మన కళ్ళ ముందు అడ్డులు వేస్తూ ఉంటాడనమాట. ఇవి నువ్వు జయించలేవు కదా, ఇవి నువ్వు దాటలేవు కదా, ఇది నీ వల్ల అవుతుందా, ఇది నీ వల్ల సాధ్యపరచబడుతుందా అని చెప్పి అప్పుడప్పుడు కూడా మన జీవితాన్ని సాతాను ఇబ్బంది పెడుతూ ఉంటాడు, కష్టపడుతూ బాధిస్తూ శోధిస్తూ ఉంటాడు. కానీ ఈరోజు క్రైస్తవుడు
సులభముగా చిక్కులు పెట్టి ఈ పాపాన్ని తుంచుకొని తెంచుకొని ఒక వ్యక్తి గురి వద్దకు పరిగెత్తాలి. ఒక వ్యక్తి ప్రభు కొరకు ఈ లోకములో పరిగెత్తగలిగిన వ్యక్తిగా ఉండాలని దేవుడు ఈరోజు ఆ విధంగా ఆశపడుచు ఉన్నారాయన. గనుక ఆయన వలె ఒక వ్యక్తి జీవించినట్లయితే, ఆయన వలె ఒక వ్యక్తి బ్రతికినట్లయితే ఆ బ్రతుకు చాలా శ్రేష్టం. దానికి మించిన బ్రతుకు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా లేనే లేదు. అయితే మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మనం చూడగలిగితే, మోసే పెద్దవాడైనప్పుడు అనే ఈ మాట మనం బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. మోసే ఐగుప్తులో పుట్టాడు. మోసే యొక్క తల్లిదండ్రులు ఉన్నారు. మోసేకు సహోదరి ఉంది, మిరియాము. మోసేకు అన్న కూడా ఉన్నాడు, అహరోను. అహరోను, మిరియాములు మోసేకు అన్నగా అక్కగా వారు ఉన్నారు. వారి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నిర్గమకాండము 6:20 మనం చూడగలిగితే, 6:20 వాక్యం అంటున్న మాట ఏమిటంటే, అమ్రాము తన తండ్రిని, యోకెబెదు తన తల్లిని. ఈ బైబిల్ గ్రంథంలో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. అమ్రాముకు, యోకెబెదునకును ఇద్దరు వ్యక్తులు జన్మించారు. ఆ వ్యక్తులు ఎవరంటే అహరోను, మోసే అని మనం బైబిల్ గ్రంథంలో ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం. మోసే తల్లి యోకెబెదు, మోసే తండ్రి అమ్రాము. వీళ్ళు ఇరువురు కూడా ఆ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఐగిప్తులో చాలా కష్టం, శ్రమలు, శోధనలు, బాధలు, ఇబ్బందులు ఉన్నాయి. ఐగిప్తులో దేవుని ప్రజలు ఒక వ్యక్తికి ఒక స్త్రీ జన్మనిచ్చిందంటే మంత్రసానులు, సైన్యము అనేక మంది అక్కడికి వచ్చి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఆడబిడ్డ అయితే బ్రతికి బట్ట కడుతుంది, మగబిడ్డ అయితే అప్పుడే ఆ తక్షణమే ఆ బిడ్డల్ని ఆ పురుడు దగ్గరే చంపివేస్తూ ఉన్నారు. ఆ ప్రసవదినము దగ్గరే ఆ దినాన్ని చంపివేస్తూ ఉన్నారు. వాళ్ళ ముందు నరకం ఉంది, వాళ్ళ ముందు బాధ, వేదన, కష్టాలు, కన్నీరు ఉన్నాయి. అయితే ఆ దినమున అనేక మంది ఆడబిడ్డలు పుడుతూ ఉన్నారు. ఐగుప్తీయులు వారు ఏమీ అనటం లేదు. ఆ రోజున అమ్రాముకు, యోకెబెదునకు ఒక బిడ్డ పుట్టాడు. ఆయన ఎవరంటే మోసే. ఆ బిడ్డ పుట్టినప్పుడు తన తల్లి తండ్రులు బాధపడుతూ ఉన్నారు. మగబిడ్డ పుట్టాడు, ఫరో రాజు బ్రతకనిస్తాడా, ఫరో రాజు మా బిడ్డను చంపేస్తాడే అని చెప్పి బాధతో, వేదనతో ఉన్నప్పుడు తన సహోదరి, తన అక్కైన మిరియాము చేస్తున్న పని ఏమిటంటే, జంబు పెట్టు ఒకటి చేసి ఆ పెట్టుకు కీళ్ళు పూసి ఆ పెట్టెలో తన సహోదరుని, తమ్ముడిని పెట్టి నైలు నదిలో విడిచిపెట్టింది, జార విడిచింది. ఆ ప్రవాహంలో ఏమండి, ఆ పెట్టె కొట్టుకొని పోతూ ఉంది. ఆ పెట్టెలో శిశువుగా మోసే ఉన్నాడప్పటికీ. అయితే ఐగుప్తు యొక్క దేశంలో ఒక దగ్గర, ఒక రేవు దగ్గర ఫరో కుమార్తెలు, తన చెలికత్తెలు అందరూ కూడా, దాసదాసీలు అందరూ కూడా ఆ దిగువ ఒడ్డున వారు స్నానం చేస్తూ ఉన్నారు. ఆ పెట్టెను చూశారు, ఆ పెట్టెను తీశారు. ఆ పెట్టెను తీసి చూడగా ఆ పెట్టెలో ఏముందంటే ఒక మగ శిశువు కనిపిస్తూ ఉంది. మోసే కనిపిస్తూ ఉన్నాడు. ఆ మోసేను తీసుకొని వెళ్ళి ఆ మంటున్న మాట ఏంటంటే, ఈ బిడ్డను మీరు నా కొరకు పెంచండి అని చెప్పి దాసదాసీలకు ఒక దాదెను ఏర్పాటు చేసి, ఒక పెంపుడు తల్లిని ఏర్పాటు చేసి, ఆ పెంపుడు తల్లికి ఈ బిడ్డనిచ్చి పెంచమని ఫరో కుమార్తె ఆ విధంగా చెప్పింది. ఆ విధంగా చెప్పిన తర్వాత మోసే ఫరో ఇంటిలో ఉండగలిగాడు. ఆ బిడ్డను ఆ తల్లి పెంచి పెద్దవాడిని చేసింది. ఆ తర్వాత ఫరో కుమార్తెకు ఆ బిడ్డను ఆ తల్లి ఇచ్చివేసింది. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఫరో కుమారునిగా ఐగిప్తు యొక్క దేశములో ఫరో పెంచబడుతూ ఉన్నాడు, ఎదుగుతూ ఉన్నాడు, సంరక్షించబడుతూ ఉన్నాడు, పోషించబడుతూ ఉన్నాడు, పెరిగి పెద్దవాడయ్యాడు.
ఆ పెద్దవాడు అయినప్పుడు తన ఎవరో తాను తెలుసుకున్నాడు. నేనెవరునో, నేను ఏమై ఉన్నాను అని ఆ గ్రహింపును కలిగి మోసే ఆలోచన చేయగలిగాడు. ఆయన ఎవరంటే ఎబ్రీయుడు, యూదుడు, ఇజ్రాయేలీయుడు, దేవుని ప్రజల, దేవుని సొత్తు, దేవుని జనాంగం. ఎబ్రీయుడు, యూదుడు, ఇజ్రాయేలీయుడు, దేవుని యొక్క ప్రజలు, దేవుని వ్యక్తిగా ఉంటూ, దేవుని జనాంగముగా ఉంటూ, నేను ఐగుప్తులో ఉన్నానా అని బాధపడుతూ ఉన్నాడు. నేను ఐగుప్తు యొక్క కుమార్తెకు, ఫరో కుమార్తెకు నేను బిడ్డగా జీవిస్తున్నానా అని చెప్పి ఆ వ్యక్తి తెగ బాధపడిపోతూ ఉన్నాడు. దినాలలో మోసే పుట్టాడు, మోసే పెరిగాడు, మోసే పెద్దవాడయ్యాడు. ఆయన ఇజ్రాయేలీయుడు, దేవుని ప్రజలుగా జీవించవలసిన వ్యక్తి. అయితే ఇప్పుడు ఈ వాక్యములో మనము చూడగలిగితే ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచ్చిన భాగాలలో మనము చూడగలిగితే మోసే మాట్లాడే మాటలు ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ మనతో మాట్లాడుచూ ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన మాట్లాడే మాట ఏంటంటే మోసే పెద్దవాడైనప్పుడు అని ఈ మాట మనము బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చూస్తూ ఉంటున్నాం. అనగా మోసే చిన్న ప్రయాణాన్ని విడిచిపెట్టాడు, చిన్న వయసు నుంచి పెద్దవాడయ్యాడు, చిన్నతనాన్ని విడిచిపెట్టాడు, వయసు పైబడింది, పెద్దవాడయ్యాడు, జ్ఞానం వచ్చింది, లోక జ్ఞానం వచ్చింది, దైవికమైన జ్ఞానం వచ్చింది. దేవుని పరంగా మోసే ఆలోచించడం ప్రారంభించాడు. ఈ ఆలోచనలు అన్నీ తన జీవితంలోనికి ఎప్పుడొచ్చాయి అని మనం చూడగలిగితే మోసే పెద్దవాడైనప్పుడు ఆలోచించగలిగిన వ్యక్తిగా ఉన్నాడని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా ఆలోచన చేస్తూ ఉంది. ఈరోజున అనేక మంది క్రైస్తవులు దేవునిలో ఎదుగుతూ ఉన్నారు, అభివృద్ధి పరచబడుతూ ఉన్నారు. దేవునిలో ఆ ప్రజలు ఏమని విస్తారంగా దీవించబడి ఫలించబడి ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈరోజున ఎదిగిన క్రైస్తవులు ఈరోజున ఆలోచన చేయగలగాలి. ఏమనో తెలుసా, నేను ఎంతవరకు ఎదిగాను, నేను ఎవరిని, నేను ఏమై ఉన్నాను, నేను ఏ వ్యక్తిని, నేను దేనికి సంబంధించిన వాడిని అని ఒక వ్యక్తి ఈ విధంగా ఎదిగిన క్రైస్తవుడు ఎప్పుడు కూడా దైవికంగా, దైవ సంబంధంగా ఎప్పుడు కూడా ఆలోచన చేయగలగాలి. ఎదిగిన క్రైస్తవుడు ఒదిగి ఉండాలంటే దేవుని సన్నిధిలో ఆలోచించాలి. దేవుని సన్నిధిలో ఆలోచించి ఈ ఆలోచన నా భక్తికి సమానంగా ఉందా లేదా, ఈ ఆలోచన నా విశ్వాసానికి సరితూగుతుందా లేదా అని ఒక వ్యక్తి ఎప్పుడైనా ఆ విధంగా ఆలోచన చేయగలిగితే నిజంగా ఆ వ్యక్తుల యొక్క జీవితాలు లోకములో కానీ పాపములో కానీ చెడి పడి పతనమైపోయే ప్రమాదాలు ఎప్పుడు కూడా తన జీవితంలో ఉండవు అని మనము గ్రహించి ఆలోచించాలి. ఈ రోజున మోసే వలె ఎదిగిన క్రైస్తవుడు దేవుని గురించి ఆలోచించాలి, దైవత్వాన్ని గురించి ఆలోచించాలి, తన ఎదుగుదల గురించి ఆలోచించాలి. తను ఏమై ఉన్నాడు ఈ రోజున ఒక వ్యక్తి ఆ విధంగా దేవుల్లో ఆలోచించాలి అని ఈ తలంపు మనతో దేవుడు ఆ విధంగా పంచుకుంటూ ఉంటున్నాడు. రెండవ మాట మనము చూడగలిగితే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అని దేవుని వాక్యములో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ భక్తులు అంటున్న మాట ఏమిటంటే ఐగుప్తులో భోగభాగ్యాలు ఉన్నాయి, ఐగుప్తులో అష్టైశ్వర్యాలు ఉన్నాయి, ఐగుప్తులో ధనధాన్యాలు ఉన్నాయి, ఐగుప్తులో ధనఘనతలు ఉన్నాయి, సశశ్యామలత ఉంది ఐగుప్తులో. అయితే ఐగుప్తు యొక్క ధనము కంటే దేవుని ప్రజలతో ఏమండి నింద అనుభవించుట, శ్రమ పడుట, కష్టపడుట ఇష్టముగా భావించి ఆ శ్రమను తన జీవితంలో మోసే సంతోషంగా ఆనందంగా భావించాడని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఈరోజు ఒక మాట, లోకములో మన కొరకు అన్ని సుఖాలు ఉన్నాయి, లోకములో మన కొరకు అన్ని సౌఖ్యాలు ఉన్నాయి, లోకములో మన కొరకు లేని సౌఖ్యం అంటూ ఏదీ లేదు.
అయితే క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆ సుఖము నుండి బయటపడాలి, ఆ సౌఖ్యము నుండి బయటపడాలి, ఆ విశాలమైన మార్గం నుండి ఒక వ్యక్తి బయటపడాలి. లోకములో మార్గం అంతా కూడా విశాలమైన మార్గం, సంతోషానికి మార్గాలు ఉన్నాయి, ఆనందానికి మార్గాలు ఉన్నాయి. ఎవరు ఏ వ్యక్తి ఏం చేసినా అడిగేవారు లేరు, గద్దించేవారు లేరు, ఖండించేవారు లేరు, తిట్టువారు లేరు, సరిచేయవారు లేరు. ఎందుకంటే లోకము మార్గము విపరీతమైన మార్గము కనుక లోకములో ఏ పాపము చేయి, ఏ కార్యాలు కార్యక్రమాలు చేయి, నిన్ను అడిగే వ్యక్తులు ప్రపంచంలో ఎవరూ లేరు. కానీ క్రీస్తుని నమ్మిన తరువాత ఒక వ్యక్తి దేవుని ప్రజలతో ఒక వ్యక్తి జీవించాలంటే, ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేసి ముందుకు కొనసాగాలి అని మనం ఆలోచన చేయగలిగితే, ఈరోజు వాక్యం అంటున్న మాట ఏమిటంటే, దేవుని ప్రజలతో నింద అనుభవించుట గొప్ప భాగ్యమని మోషే ఎంచుకున్నాడు. మోషే అనుకుంటున్నాడు, లోకములో ఉండి నేను సౌఖ్యాన్ని అనుభవిస్తే నాకు ఆ సౌఖ్యమంతో నేను దేవుళ్ళలో ఉండే కష్టపడినట్లయితే, నిందలు వచ్చినట్లయితే, నిందలు భరించినట్లయితే నా జీవితానికి అంతే విలువ దేవుని సన్నిధిలో ఉందని, ఈరోజు అటువంటి గొప్ప తీర్మానం తీసుకున్న వ్యక్తిగా ఉన్నాడని ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అనగా అర్థం ఏంటంటే, ఒక వ్యక్తికి భక్తిలో తెగింపు రావాలంటే, ఒక వ్యక్తికి భక్తిలో విశ్వాసం రావాలంటే, ఒక వ్యక్తికి భక్తిలో త్యాగం రావాలంటే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, విశ్వాసమును బట్టి ఐగుప్తు యొక్క ధనము కంటే దేవుని యొక్క ప్రజలతో నిందను అనుభవించిన గొప్ప భాగ్యమని ఆ యొక్క మోషే భక్తుడు ఆ విధంగా ఎంచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అనగా ఒక మాటలో చెప్పాలంటే, విశ్వాసమును బట్టి, విశ్వాసము మోషే కలిగి ఉన్నాడు కనుక ఆ కలిగిన విశ్వాసం లోకం వద్దు అని చెబుతూ ఉంది. ఆ కలిగిన విశ్వాసం దేవుడే లోకము కన్నా గొప్పవాడు అని ఆ విశ్వాసం తెలియపరుస్తూ ఉంది. అనగా అర్థం ఏంటంటే, క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎదిగిన వాడై ఉండాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా విశ్వాసమును బట్టి దేవునిలో శ్రమ పడుట నేర్చుకోవాలి, దేవునిలో శ్రమ అనుభవించుట నేర్చుకోవాలి, దేవునితో కష్టపడుట నేర్చుకోవాలి, దేవునిలో సుఖాన్ని ప్రక్కన పెట్టాలి, దేవుని కొరకు కష్టపడే విధానం ఒక వ్యక్తి నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. మనం ఈ విధంగా ఈ లోకములో చేయించున్నామా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఈరోజు ఆ విధంగా దేవుళ్ళు చేయలేదు, చేయలేకుండా పోతున్నాం. మూడవ మాట మనము చూడగలిగితే, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమపడుట గొప్ప మేలుని యోచించి అని మనం దేవుని వాక్యములో ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, అల్పకాల పాపభోగం, అల్పకాల పాపభోగం, పాపాడుకున్న భోగం, పాపాడుకున్న భోగభాగ్యాలు, పాపాడుకున్న సౌఖ్యం ఎంతవరకు అంటే అది అల్పకాలం, స్వల్పకాలం, అది కొంతకాలము మాత్రమే, ఇవన్నీ కొద్దిగా కాలం మాత్రమే. పాపములో సుఖం కొంతవరకే, లోకములో సుఖం కొంతవరకే. ఒక వ్యక్తి లోకాన్ని పాపాన్ని ప్రేమించి ఒక వ్యక్తి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటే అది ఎంతవరకు తెలుసా? ఆ సుఖము, ఆ సౌఖ్యము ఇవన్నీ కూడా జీవితంలో కొంతకాలం, కొద్ది కాలం మాత్రమే, ఇవన్నీ తాత్కాలిక మాత్రమే. అయితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క జనాంగంతో ఉండి నిందలు పడుతూ ఉంటే, బాధలు పడుతూ ఉంటే, విశ్వాసము కలిగి ఉంటే, ఎదుగుతూ ఉంటే ఆ వ్యక్తి అంటాడు ఈ విధంగా, నాకు నిందలు కొన్ని వందలుగా నా జీవితంలో మార్చబడతాయి, నిందలు కొన్ని వందలుగా నా జీవితంలో మార్చబడతాయి, నా జీవితంలో శాపాలన్నీ ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు, నా జీవితంలో కష్టమంతా కూడా నాకు నా దేవుడు సుఖంగా చేస్తాడు అని ఒక వ్యక్తి నమ్మి ఆ విధంగా దేవుని కొరకు ముందుకు వెళ్ళగలిగే వ్యక్తులుగా ఈరోజు ఉండాలని దేవుని వాక్యం ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఆ విధంగా మోషే భక్తుడు యోచించి ఆలోచన చేయగలిగాడు. ఐగుప్తు నాకు వద్దు, దేవుని ప్రజలే కావాలి, నాకు సౌఖ్యం వద్దు, నేను దేవుళ్ళో కష్టపడాలి, నాకు దేవుళ్ళో ఆశీర్వాదం కావాలి, నాకు ధనగణతలు వద్దు,
నేను ఎదిగిన వ్యక్తిని కాబట్టి నేను ఏది మంచో అనే ఆ తెలుసుకునే ప్రక్రియలో ఈరోజు మోసే భక్తుడు ముందుకు ప్రయత్నాన్ని చేస్తూ ముందుకు సాగుచూ ఉన్నాడు. మరొక మాట మనం చూడగలిగితే ఆ వాక్యంలోనే మరొక మాట ఏముందంటే, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా అనిపించుకునే ఆ భాగ్యం నాకు వద్దు అని మోసే ఒక తీర్మానం చేస్తూ ఉన్నాడు. ఒక తీర్మానం మోసే తీసుకుంటూ ఉంటున్నాడు. ఫరో కుమార్తె అంటే ఆసామాస వ్యక్తి కాదు, ఫరో కుమార్తె అంటే రాజకుమార్తె. అంత గొప్ప ఆధిక్యతను దేవుడు మోసేకి ఇచ్చాడు. కానీ మోసే ప్రభును నమ్మిన తర్వాత, ఎదిగిన తర్వాత, కష్టపడిన తర్వాత, అంతా గ్రహించిన తర్వాత తనంటున్న మాట ఏమిటంటే, నేను ఎవరో ఎక్కడో ఏమై ఉన్నాను, నేను ఒక వ్యక్తి ఉన్నాను కనుక, నేను యూదుని కనుక, నేను దేవుని బిడ్డను కనుక, దేవుని బిడ్డన నేను సాతాను బిడ్డగా ఏ విధంగా పిలువబడతాను, దేవుని బిడ్డన నేను సాతాను బిడ్డగా నేను ఏ విధంగా పరిగణించబడతానని చెప్పి ఆ గుర్తింపును మోసే కోరుకోలేదు, ఆధిక్యతను మోసే కోరుకోలేదు, ఆ దీవెన మోసే కోరుకోలేదు, ఆ స్థానాన్ని మోసే కోరుకోలేదు. ఆయన అంటున్న మాట ఏమిటంటే, నేను ఐగుప్తులో పుట్టి ఐగుప్తులో జన్మించి ఫరో కుమార్తెగా తన బిడ్డగా పిలువబడు దానికన్నా నేను దేవుని యొక్క బిడ్డగా ఉంటే చాలు అని చెప్పి లోకములో కలిగిన ధనగణతలన్నీ పక్కన పెట్టి దేవునిలో నేనేం కలిగి ఉన్నాను, దేవుడు నాకేమిచ్చాడు, నేను దేవుని ద్వారా ఎటువంటి గుర్తింపును పేరును నేను పొందుకున్నాను, ఆ పేరు నాకు ఉంటే చాలు, నేను దేవుని బిడ్డని దేవుని బిడ్డగా జీవిస్తే చాలు, నేను ప్రభువు బిడ్డని నేను ప్రభువు బిడ్డగా జీవిస్తే చాలు, నేను క్రైస్తవుణ్ణి క్రైస్తవునిగా జీవిస్తే చాలు. ఈ పేరు కొరకు మోసే అన్నీ విడిచిపెట్టాడు. ఫరో కుమార్తెగా ఉండే పేరు గొప్పదా, లేకపోతే ఒక యూదుడిగా ఉండే పేరు గొప్పదా అని అంటే, యూదుడిగా ఉండే పేరు తక్కువే. కానీ దేవుని ప్రజలతో పాటు కష్టపడాలి, నేను దేవుని బిడ్డను కనుక నేను సాతాను బిడ్డగా పిలువబడను అని చెప్పి గొప్ప తీర్మానంతో ఈరోజు మోసే భక్తుడు ఆ విధంగా పిలువబడుతూ ఉంటున్నాడు. మోసే దేవునితో సహవాసం చేసిన తర్వాత, దేవుల్లో ఎదిగిన తర్వాత, మోసే దేవుల్లో విశ్వాసం ఉంచిన తర్వాత తన విధి విధానాలు అన్నీ మారిపోయాయి. తన జీవితంలో ఉన్నవన్నీ కూడా మోసే సరిచేసుకుంటూ వచ్చాడు, క్రమముగా పెట్టుకుంటూ వచ్చాడు, క్రమపరుచుకుంటూ వచ్చాడు. ఆశీర్వాదకరంగా జీవించడం మోసే దేవుని కొరకు ప్రారంభించాడు. ఆ జీవితాన్ని బట్టి దేవుడు చూసి ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మోసేకిచ్చాడు, గొప్ప దీవున మోసే కొరకిచ్చాడు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేస్తూ, దేవుని కొరకు జీవిస్తూ, దేవునిలో జీవిస్తూ, మనం ఎవరమో ఏమై ఉన్నామో మనకున్న పేరు మనం ఈ రోజున దేవుని కొరకు కాపాడుకోవాలి, క్రైస్తవునిగా జీవించాలి, క్రైస్తవునిగా పేరు పెట్టబడాలి, క్రైస్తవునిగా మిగిలిపోవాలి, క్రైస్తవునిగా జీవితంలో చచ్చిపోవాలి. ఈ జీవితం ఒక వ్యక్తి దేవుని కొరకు కలిగి ఉండగలిగితే మన జీవితాలను దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఈ రోజున లోకంలో ఉన్న మన సహవాసం ఎవరితో, మన సహవాసం ఏమై ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈరోజు మన సహవాసంలో దేవుడు ఉంటే మన సహవాసాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఈరోజు నీ సహవాసం దేవునితో ఉండాలి కానీ లోకముతో ఉండకూడదు. లోకం